జార్జ్ ముల్లర్ అనే ఒక దైవసేవకుడు ఉన్నాడు. ఆయన ఈ యొక్క భూలోకంలో చాలా గొప్పగా దేవుని యొక్క సేవను ఆయన జరిగించారు. ఆయన ఒక మాట అంటాడు, ఏమని అంటే, నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. తన యొక్క జీవిత కాలంలో ఆయన 100కు పైగా బైబిల్ చదివాను అని చెప్పారు. ఈ యొక్క జార్జ్ ముల్లర్ అనేక మంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వారిని పోషించేవారు. 1000కు పైగా అనేక మంది అనాథ పిల్లల్ని పోషించేవాడు. అలాగే వాళ్ళకి స్కూల్స్ కట్టి మరి వాళ్ళని మంచిగా చదువు చెప్పించేవాడు. అయితే ఒక దినాన ఏం జరిగింది అంటే, జార్జ్ ముల్లర్ ఆ యొక్క అనాథ పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ యొక్క వంట అతను ఏం చెప్పాడంటే, సార్, పిల్లలకు ఆహారం పెట్టడానికి మరి మన దగ్గర ఏది కూడా లేదు, మరి ధనం కూడా లేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ ఒక మాట అంటారు, ఏమని అంటే, నా దగ్గర కూడా ధనం లేదు, కానీ నా దగ్గర ప్రార్థన అనే ఒక ఆయుధం ఉంది, రా మనిద్దరం కలిసి నా యొక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్తారు. అయితే ఆ యొక్క వంట అతను అంటాడు, ఇంకొక 10 నిమిషాల్లో పిల్లలు వస్తారు, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమి లాభము అని చెప్పి అంటారు. అయితే జార్జ్ ముల్లర్ అంటారు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని తన యొక్క గదికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. తను ప్రార్థిస్తూ ఉన్నాడు. కొంత సమయానికి మరి ఆ యొక్క పిల్లలందరు స్కూల్ నుంచి వచ్చేసారు. అందరు లైన్లో కూర్చున్నారు, ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క వంట అతనికి చాలా టెన్షన్ వేసింది. పిల్లలందరూ మరి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు, మరి ఇప్పుడు వీళ్ళకందరికీ ఏమి ఆహారం పెట్టాలి, ఏం చేయాలి, ధనము లేదు, ఏమీ లేవు, ఎట్లా పెట్టాలి అని చెప్పి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఆ యొక్క సమయంలో ఏం జరిగింది అంటే, ఒక వ్యాన్ వచ్చింది. వ్యాన్లోంచి ఒక అతను లోపలికి వచ్చాడు. జార్జ్ ముల్లర్ ఉన్నారా అని చెప్పి ఆ యొక్క వంట అతన్ని అడిగాడు. తను చెప్పాడు, లోపల ప్రేయర్ చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క వ్యాన్లో నుండి వచ్చిన వ్యక్తి ఒక మాట అన్నారు వంటతనంతో, ఏమని అంటే, పక్కనే ఒక మ్యారేజ్ మరి కండక్ట్ చేశారు, అయితే అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. అక్కడున్న ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి, నేను ఇక్కడ ఈ యొక్క బిడ్డల కోసము తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తారు. ఆ యొక్క వంటతను చాలా ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషం వ్యక్తం చేశాడు. దేవునికి ప్రార్థించినప్పుడు ఏ సమయంలో ఏది కావాలో దేవుడు ఇంత గొప్పగా సహాయం చేస్తాడా అని చాలా సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి మన జీవితంలో కూడా మనము దేవునిపై ఆధారపడి విశ్వాసంతో జార్జ్ ముల్లర్ వలె ప్రార్థించినప్పుడు ఏ సమయంలో ఏది కావాలో తన బిడ్డలకు ఆయన అన్నీ సమకూడి జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన వంతు ఏంటి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయటమే. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్చర్యమైన సహాయాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు కాబట్టి తన బిడ్డలకు ఆయన ఆశ్చర్యమైన సహాయంతో ఆయన నింపుతాడు. ఆమేన్.